తలపైన పగడి, వంటిపై ఖాకి డ్రెస్, భుజాలపై సింహాలు. కానీ కాసులపై ఉన్న కక్కుర్తి మాత్రం అతని దేశానికి రక్షకుడిగా బదులుగా ద్రోహిణి చేసింది. గోముఖ వ్యాకరంలా పైకి గంభీరమైన పోలీస్ ఆఫీసర్లా నటిస్తూనే ఏకంగా ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా పెద్దగా పోయేదేమీ లేకపోవడంతో అతని ధీమాకు అంతే లేకుండా పోయింది. ఒకదాని తర్వాత ఒకటిగా తప్పటడుగులు వేస్తూనే పోయాడు. కానీ గొయ్యి తవ్వుకుంటున్నానని తెలుసుకోలేకపోయాడు. ఎంత పెద్ద నేరమైనా చిన్న సాక్ష్యంతో బట్టబయలవుతుందని తన సర్వీస్ నేర్పించలేకపోవడంతో చివరికి ఒక్క ఫోన్ కాల్తో అడ్డంగా బుక్ అయ్యాడు. ఇది వేటాడాల్సిన ఉగ్రవాదులను వెంటబెట్టుకుని దేశ ద్రోహానికి పాల్పడిన గద్దర్ దబీందర్ కథ. ఎంత పెద్ద నేరమైనా ఏదో మూల చిన్న సాక్ష్యాన్ని వదిలిపెడుతుంది. ఇది అక్షర సత్యం. అయితే ఆ సాక్ష్యాన్ని ఇన్వెస్టిగేట్ చేసి నేరాన్ని నిరూపించడం పోలీస్ కర్తవ్యం. ఇదే పోలీస్ ట్రైనింగ్లో మొదటి పాఠం కూడా. అయితే ఎస్ఐ స్థాయి నుంచి డిప్యూటీ ఏసీపీగా ఎదిగిన దబీందర్ మాత్రం మర్చిపోయాడు. పచ్చనోట్లపై అతనికి పెరుగుతూ పోతున్న మమకారం అతనితో ఒకదాని తర్వాత ఒకటిగా తప్పటడుగులు వేయిస్తూనే పోయింది. ఇక ఇలా ఉంటే మన పోలీస్ శాఖలో ఉన్న నిర్లక్ష్య ధోరణి కూడా అందుకు సహాయపడిందని నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఎందుకంటే దబీందర్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎప్పుడూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉగ్రవాదులకు సాయం చేస్తూ కాశ్మీర్లో పౌరులను హింసిస్తున్నారని 2001లో విమర్శలు వచ్చాయి. అప్పుడే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉండగా బదిలీతో సరిపెట్టారు. ఎస్ఓజీ డిఎస్పీ స్థాయి నుంచి సెంట్రల్ కాశ్మీర్లో ఇన్స్పెక్టర్గా మార్చారు. అయితే ఆ తర్వాత దబీందర్ ఆధ్వర్యంలో అనేక కస్టోడియల్ మరణాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ సింపుల్గా బదిలీతో సరిపెట్టుకోవడం అతనికి వరంలా మారింది. దీంతో అతను రెచ్చిపోయాడు. అయితే ఉగ్రవాదులను వెంటేసుకు తిరుగుతూ పట్టుబడిన శ్రీనగర్ విమానాశ్రయంలోని యాంటీ హైజాకింగ్ విభాగ డిఎస్పీ దబీందర్ సింగ్ పట్టివేత వెనక ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఉగ్రవాదుల ఫోన్ కాల్ను ట్యాప్ చేసిన పోలీసులకు ఏదో జరుగుతోందనిపించి బలపన్నారు. దీంతో వారు డిఎస్పీతో సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు ఒక లాయర్ను అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు షోపియన్ పోలీసులు ఓ ఫోన్ కాల్ను ట్యాప్ చేశారు. దీనిలో హిజ్బుల్ స్థానిక కమాండర్ నవీద్ బాబు సోదరుడు ఓ పోలీసుతో కలిసి తాను జమ్ము ట్రిప్కు వెళ్లే విషయమే మాట్లాడారు. ఈ సంభాషణ విన్న పోలీసులు బాబు సోదరుడు మాట్లాడుతోంది ఓ కానిస్టేబులో లేక హెడ్ కానిస్టేబులో అయి ఉంటారని భావించారు. కానీ ఉగ్రవాదులను వలపన్ని పట్టేందుకు పోలీసులు తనిఖీలు చేస్తుండగా దబీందర్ సింగ్ వాహనం వచ్చింది. ఈ క్రమంలో దబీందర్ సింగ్ తనను తాను డిప్యూటీ ఎస్పీగా చెప్పుకున్నారు. దీంతో అక్కడే ఉన్న డీఐజీ ఆగ్రహంతో దబీందర్ చెంప చెళ్లు మనిపించారు. పోలీసులు ఉగ్రవాదులను గుర్తించి వారిని అరెస్ట్ చేసి ఇంట్రోగేషన్కు తీసుకెళ్లారు. అక్కడ కూడా దబీందర్ అబద్దాలు చెప్పారు. తాను ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో భాగంగా వారిని తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అది కూడా అబద్దమని తేల్చారు. అయితే దబీందర్ వ్యవహారంతో దేశ భద్రత వ్యవస్థ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యున్నత స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసరే ఇదే విధంగా ఉగ్రవాదులతో చేతులు కలిపితే దేశ భద్రత ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.